నర్సాపురం వయన్ కళాశాలలో 23వ తేదీన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యోగ దిక్సూచి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను రిలీజ్ చేశారు నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్. అనంతరం నాయకర్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అది చెప్పాలి, పద్యాన్ని ఇంగ్లీష్ లో పెట్టు, అది తెలుగులో రావాలి. అందరికి నమస్కారం అండి. రాబోయే 23వ తారీఖున వయన్ కాలేజీలో ప్రభుత్వం తరఫున మరి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా శాసనసభ్యులు కానీ నర్సాపురం శాసనసభ్యులు కానీ కూడా ఇక్కడ కార్యక్రమానికి హాజరయ్యి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం లేని వారు ఉన్నారో, యువత, ప్రత్యేకంగా యువత, యువత యువకులు కూడా మరి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆలోచన తోటి మా ప్రభుత్వం నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ అనేది, ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ రోజున దాదాపుగా 450 ఉద్యోగాలు వచ్చే విధంగా అంటే ప్రైవేట్ కంపెనీలతో టై అప్ అవి. మరి ఏంటంటే గత నుంచి కూడా చూస్తున్నాం మనం, గత 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడో కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వ అధికారులు రావడం, కూటమి ప్రభుత్వ అధికారులు రావడం జరిగింది. మరి దాని ద్వారా ఇప్పుడు మేము కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఉద్యోగాలు ఇవ్వలేము. ఉన్న దాంట్లో కూడా ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో, ఈ ఫార్మా కంపెనీలు కానీ, అదేవిధంగా ఆక్వా కంపెనీలు కానీ, వివిధ రకాలైన కంపెనీలని వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేసి 23వ తారీఖున అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, మరి 10th క్లాస్ చదివిన విద్యార్థులు కూడా వారి స్థాయికి వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మరి మేమందరం కూడా చర్య తీసుకున్నాం. మేము నర్సాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా యువత యువకుల్ని, ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత యువకులందరినీ కూడా కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ రండి, మీ ప్రపోజల్స్ ఇవ్వండి, మీ స్థాయిని బట్టి, మీరు చదువును, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కూడా మేము దానికి సరైన అవకాశాలు కల్పించే విధంగా అక్కడ కంపెనీలతో కూడా మేము మాట్లాడే పరిస్థితి కనపడుతుంది. మరి దీనికి గౌరవ కలెక్టర్ గారు, మరి మేడం గారు కూడా, ఆవిడ కూడా వస్తున్నారు. మరి ఆవిడ గారి ఆవిడ, మరి నేను కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ కూడా మ్యాక్సిమం అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మరి చేయాలని చెప్పి, అంటే ఒక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే మేము ఎలక్షన్స్ హామీలో ప్రజలకు హామీ ఇచ్చామో మెగా డిఎస్సి అంటే మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ కూడా ఎక్కడా లేదు యువతలు, ప్రత్యేకంగా టీచర్స్. మేము ఆ రోజు ఎలక్షన్ ఇచ్చిన హామీలో మొదటగా కూడా మరి మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ మెగా డిఎస్సి మీద దాదాపు 17,000 ఉద్యోగాలు నిమిత్తం మరి ఆయన మొదటి సంతకం చేసిన సందర్భం ఈ రోజును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో యువతకి, యువత యువకుల్ని, చదువుకున్న ఉద్యోగాలు లేని యువత యువకుల్ని రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీరు ఎక్కడ కూడా నిరాశపడవలసిన పని లేదు. మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగానే మీ అందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి మరి మరొకసారి నేను తెలియజేసుకుంటూ, మరి రాబోయే 23వ తారీఖున ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత యువకులు మీరందరూ కూడా
ఏదైతే ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఉందో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని దాంట్లో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మరి మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా కార్యక్రమానికి వచ్చి హాజరవి మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మీరు అందరూ ఎదురుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మీడియా సోదరులు కూడా ఒకటే చెప్తున్నా, మీరు కూడా సహకరించండి. మీరు కూడా మీకున్న దాంట్లో ఎవరైనా ఉన్నా సరే ఆ రోజు వచ్చే విధంగా మీరందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక వారందరూ కూడా ఎంప్లాయ్మెంట్ మనందరూ కూడా ఇచ్చే విధంగా మరి కళ్యాణ్ కలెక్టర్ గారు మేము కూడా మరి కార్యక్రమం ఇంకా సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే ఈ కార్యక్రమం వచ్చిన మీడియా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్ని కంపెనీలు ఒక 18 కంపెనీలు దాకా వస్తున్నాయి. అన్ని ప్రైవేట్ కంపెనీలే సార్? ఇందులో సాఫ్ట్వేర్ అన్నది సార్? సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, బ్యాంకింగ్ ఉన్నాయి, ఆక్వా కంపెనీలు కానీ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఇదికే ఉపయోగపడేది ఇది. అంటే ఇవాళ ప్రభుత్వం ఇంకా చేయడానికి టైం పడుద్ది, ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది నిరుద్యోగులకు మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆలోచన కూడా ఆ రోజు ఎలక్షన్లో కూడా చెప్పుకున్నాం. దాని మీద కూడా ప్రభుత్వం కొత్త ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఈలోపుగా 10th క్లాస్ చదువుకున్న వారు కూడా ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. మరి వారు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రైవేట్ కంపెనీలు టై అప్ అవి మరి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది.